రకరకాలమందు పరమిచ్చి చెప్పు వలేను. చా చా, నేను చదువుతున్నాను. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండను. అతడు చేదు దంతయు సఫలమగను. చాలండి, మనము దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా విని ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అయినది ఏమంటున్నాడు తెలుసా? తన కాలు ముందు ఫలమిచ్చు చెట్టు వలే నుండను, అతడు చేయని తంతయు. మానవుని యొక్క జీవితంలో ఇక్కడ మూడు కార్యాలు మనకు కనబడుతుంది. ఒకటేమో నీటి కాలువలో యోరును నాటబడిన మొక్కగా ఉంటాడంట. రెండవది మనం చూసినట్లయితే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. మూడవది మనం గమనించినట్లయితే అతడు చేరుదంతయు సఫలమగును. మరి ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు. ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు కదా, ఆ నా వల్ల ఏమైంది, నేను చేయగలుగుతానా, నేను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని అని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. తన యొక్క బాధలలో ఇంకెవరు కూడా తరిగి చేర్చేవారు ఎవరూ లేరనుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుడు లాగా అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పనికిరాని స్థితిలో నీవున్నా సరే, నీ మనస్సు అందు చూసారా, ఆ మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకునే మనస్సు కనుక ఉంటే నీ డబ్బు అక్కడికి రాదు, నీ జ్ఞానం అక్కడికి రాదు, నీ ఆస్తి అంతస్తులు అక్కడికి రావు. దేవుని మాట వినే మనసు ఉంది చూసారా, అది చాలు. అది ఉంటే దేవుని కోరిక, దేవుని ఉద్దేశాలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే దేవునికి అది ఒకటి ఉంటే చాలు, అది ఒకటి ఉంటే చాలు. ఏదున్నా లేకపోయినా సరే చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇదిగో వ్యాపారం పెట్టాలంటే ఒక 2 లక్షలు ఉండాలి, లేకపోతే ఒక 5 లక్షలు ఉండాలి అని ఆ డబ్బులను బట్టి ఏం చేస్తారు, సరుకు తీసుకొచ్చేసి ఆ సరుకు వాళ్ళు ఏం చేస్తారంటే సేల్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటారు. కానీ దేవునికైతే పెట్టుబడి ఏం అవసరంలా, పెట్టుబడి ఏం అవసరంలా. కానీ నీకున్న మనస్సు దేవునికి ఇస్తే చాలు. నీ దగ్గర లేనిది ఏది దేవుడు అడగట్లేదు. నీకున్న మనస్సును దేవునికి ఇస్తేనే దాంతోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడంట. నీటి ఒడ్డిన నాటబడిన, లేకపోతే నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా ఉండదండి? నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు ఎలా ఉండేది? ఎప్పుడు చూసినా పచ్చగానే ఉండిదంట, ఆకు వాడదంట, వర్షం రాకపోయినా పర్వాలేదు అనుకునేదంట. ఎందుకు అనంటే దాని వేళ్ళంట ఏమవుతాయి తెలుసా, లోపలికి నీళ్ళల్లోకి తన్నుకుంటూ వెళ్ళిపోతాయంట. కనుక వర్షం గురించి ఆ ఎదురు చూడదు, వర్షం గురించి ఆలోచించదు. ప్రియమైన దేవుడిలారా, ఎప్పుడో తెలుసా ఇది ఎప్పుడు ఇలా జరుగుతుంది అనంటే, ఎప్పుడైతే దేవునికి నీ మనసునిస్తావో, దేవుడు చెప్పినట్టుగా నీవు చేస్తావో, దేవుడు ఎప్పుడు చెప్పినా మనం చేయలేని విషయాలు దేవుడు చెప్పడం, మనం చేయగలిగే వాటిని గురించే దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనుషులు, డాక్టర్లు, లేకపోతే ఇంకెవరు చెప్పినా సరే మనం చేయలేని విషయాలు వారు చెప్పవచ్చు. కానీ
దేవుడైతే మనం చేయగలిగే వాటి నుంచే దేవుడు మాట్లాడతాడు. 5 రెట్లు 2 చిన్న చేపల నుంచి దేవుడు ఏం చేశాడమ్మా, వాటిని ఆశీర్వాదించి 5,000 కంటే ఎక్కువ అయిన జనాంగానికి దాన్ని పంచిపెట్టారు. ఇంకా 12 గంపలు మిగిలేలాగా చేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఏమండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచో తీసుకురాలా, వాళ్ళ దగ్గరున్న దగ్గర నుంచే. వాళ్ళ దగ్గర ఏముంది అనంటే 5 రెట్లు 2 చిన్న చేపలు. వీటి నుంచి ఆశీర్వదించారు. కనుక నీలో ఏ తలంతు ఉందో దేవునికి తెలుసు. నువ్వు ఏం చేయగలుగుతావో దేవునికి తెలుసు. నీవు ఏ స్థానంలో ఎదగలుగుతావో అది దేవునికి తెలుసు. కనుక మరి అలాంటి పరిస్థితుల్లో నీవేం చేయాలో తెలుసా? నీ మనస్సునంట దేవునికి అప్పగించాలి, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు నిన్ను ఆయన వాడుకుంటాడు. ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అని 2 మాటలు మనం చూద్దాం. చూడండి, మొదటి వచనం చదువుకుందా. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, దుష్టులు ఆలోచన చొప్పున నడవక. దుష్టులు ఉంటారు. దుష్టుడు అంటే ఏం చేస్తాడు తెలుసా? దుష్టుడు ఎప్పుడు నీ శ్రేయస్సు కోరడు. ఎప్పుడు దుష్టుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు అంటే సాతాను, దుష్టుడు అంటే మంచోడు కాదని అర్థం. ఏమ్మా మంచోడేనా? మంచోడు కాదు. కనుక మరి అలాంటి వారి ఆలోచన చొప్పున నడిస్తే నువ్వు కూడా దుష్టుడు అయిపోతావు, నువ్వు కూడా పాడైపోతావు. కనుక మరి నువ్వేం చేయాలి? నీటి కాలువలో ఎవరును నాటబడిన చెట్టు వలె ఉండాలంటే నీవు తన కాలం ఉంది, లేకపోతే నీ కాలంలో నీవు ఫలించాలి అనంటే, నీవు చేసిందంతయు సఫలమవ్వాలి అనంటే, ఇక్కడ అంటున్నాడు మొట్టమొదట నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు గారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు గారు. ఏంటి మంచోళ్ళు గారు? ఏమండి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. అతని చుట్టూ ఏ స్నేహితులు ఉన్నారంటమ్మా? దుష్టు సంగత్యం ఉందంట ప్రియమైన దేవుడారా. దుష్టుల స్నేహం, దుష్టులు ఆయన చుట్టూ ఉన్నారంట. ఉన్న డబ్బుని ఏం చేశారు తెలుసా? దుర్వ్యాపారం కొరకు వాడారంట. ఏమండి నేను దుర్వ్యాపారం అంటే ఏంటా ఏంటా అని అనుకున్నా. నేను బైబుల్లో వెతికి చూస్తే ఏమని రాయబడి ఉందో తెలుసా? ఈ డబ్బులు తీసుకెళ్ళి త్రాగుడికి పెట్టడమే దుర్వ్యాపారం అంట. ఏంటిదేంటమ్మా? డబ్బులు తీసుకెళ్ళి త్రాగుడికి వేస్ట్ ఖర్చులకి పెట్టడమే దుర్వ్యాపారం. ఈ దుర్వ్యాపారం వలన ఏంటి లాభం అంటే ఆయనకి వచ్చింది ఏమీ లేదు, ఉన్నది పోగొట్టుకున్నాడు. ఏం చేశాడటండి? ఉన్నది పోగొట్టుకున్నాడు. అంతేకాదు అన్నిటినీ కోల్పోయాడు. తింటానికి కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. అదంతయు ఖర్చు చేసిన తర్వాత చూశారంటండి, ఇతనితో పాటు దేశానికి కూడా కరువు వచ్చేసిందంట. మనం కూడా దుర్వ్యాపారం చేస్తున్నాం అనుకో, ఏమండి దుర్వ్యాపారం చేస్తుంటే మన ఇంట్లో కూడా కరువు వచ్చేసేసింది. ఏమండి మన ఇంట్లో కూడా కరువు వచ్చేసింది. వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నారు అనుకోండి. ఏమ్మా ఈరోజు 2,000 వచ్చినాయి 2,000 వస్తే ఆ 2,000 మొత్తం ఖర్చు చేసేసేవనుకో, మళ్ళీ రేపేంటి? రేపు 2,000 వస్తాయా? ఏమండి వస్తాయా? నెలకు ఒకసారి వచ్చినాయి 2,000. ఏమండి నెలకు ఒకసారి 2,000 వచ్చినాయి. ఆ 2,000 ఒక్క రోజులోనే అవజేసావు, మరి 2వ రోజున ఏమొస్తాయి? మరి ఇంకేమి రావు. కనుక ఏం చేయాలి? మరి ఈ 2,000ని నీవు నెల అంతా కూడా
వాడుకోవాలి. కనుక మరి ఎంత పొదుపు నీకు అవసరం, ఎంత జాగ్రత్త నీకు అవసరం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కడుపు కంట ఏమండి మనం ఎంత తిన్నా వద్దని అంతంట ఏమండి. ఇప్పుడు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేసావు, నేను వద్దనిద్దా, అబ్బా చాలా బాగుంది అనిపించింది, ఇంకొక 2 గంటలకి మళ్ళీ ఆకలి, ఏమండి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్కి వెళ్ళిపోయాం. అంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్ కూడా ఉందంటే ఉండయి ఎందుకులే, ఏమండి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి హోటల్స్ కూడా ఉన్నాయి. కనుక మరి ఆ హోటల్స్కి వెళ్ళి 10,000 రూపాయలు ఖర్చు పెడతావు, మరి 2 గంటలకి ఏమవుతుంది, అది కూడా అయిపోతుంది. ఇప్పుడు 5,000 రూపాయలకి అలవాటు పడిన నీవు రేపు ఏం చేస్తావు తెలుసా, 15,000 రూపాయలు ఖర్చు పెడతానికి నువ్వు అలవాటు పడతావు. దాని కొరకు వెళ్తావు, ఇంటిలో తీస్తే ఎంత కొండ అయినా జరిగిపోయింది అంట. అప్పుడు కరువు రాకేమొచ్చేసిందండి, కరువు వచ్చిద్దా లేకపోతే బాగా రాబడి ఉండిద్దా, కరువు వచ్చేసింది. ఈ ధనవంతుడికి కూడా అంట తప్పిపోయిన కుమారుడికి ఏం జరిగిందో తెలుసా, ఆ దుర్వ్యాపారం వలనంట ఏమొచ్చేసింది తెలుసా, దేశం అంతా కూడా కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు వచ్చేసింది, తింటానికి కూడా తిండి లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి లేదు, ఇతనికి కూడా లేదు. చూడండి ఇక్కడ మనం గమనించాలి, డబ్బు కలిగే కంట కొంతమంది దుర్వ్యాపారానికి పారిపోతారంట. ఎక్కడ పారిపోతారంట, దుర్వ్యాపారానికి. అంటే ఏంటి తెలుసా, డబ్బు లేనప్పుడు ఒక రకం, డబ్బు ఉన్నప్పుడు మరొక రకం. డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా, వాడిని షోరూములకి వెళ్దామంటారు. ఈరోజు షోరూములకి వెళ్తావు, ఇక ప్రార్థన అన్నా, ప్రార్థన కాదు ప్రార్థన, ఇప్పుడు ఎందుకు ప్రార్థన, డబ్బు లేనప్పుడు ప్రార్థన, డబ్బు ఉన్నప్పుడు కాదు ప్రార్థన. ఏంటి డబ్బు లేనప్పుడు ప్రార్థన, ఆదివారం అమ్మ, పునర్దాంతి అమ్మ, బల్లారాధన అమ్మ అని చెప్పినా సరే ఇంకా దాని గురించి ఆలోచించాం, కానివ్వండి తెలుసా డబ్బు ఉందిగా. ఇక డబ్బుని డబ్బు 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 వైపు చూసి పరుగులెత్తుతా, డబ్బు వైపు చూసి పరుగులెత్తటం వలన ఏం జరిగిందో తెలుసు, దేవుని మార్గం ఏంటో నీకు కనబడదు, ఇక దేవుని నీతి ఏంటో తెలియదు, దేవుని నీతి ఏంటో తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆలోచన అంటే ఏంటో తెలియదు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తెలియలా, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తెలియలా. తెలియపోగా కొంతకాలం ఉన్న డబ్బు అంతా కూడా వాడేసుకున్నాడు, ఇక అయిపోయింది, ఇక భ్రష్టుడు అయిపోయాడు, పనికి మాలిన వాడు అయిపోయాడు, దరిద్రుడు అయిపోయాడు, వెంట్రుకలన్నీ కూడా అంట్లు కట్టుకుపోయి ఉన్నాయి, ఎంతో కాలం అయిపోయింది, స్నానం చేసేసి అతని దేహం అంతా కూడా వాసన వచ్చేస్తుంది, పందుల దగ్గర కుదిరేడు అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏదైనా బతికా ఎక్కడికి వచ్చేసింది, పందులు 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 ఎవరు కాస్తారండి, ఏమండి మంచి డబ్బు ఉన్నవాడు కాస్తారా పందులు, ఏమండి కాయలు వాళ్ళ దగ్గర ఏమి లేని వాళ్ళు, ఏమండి ఆ పందులు కాసేది. ఒక దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, రాజ్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా, పందుల స్థానంలోనికి వెళ్ళిపోయాడు. కానివ్వండి, దేవుని మార్గాన్ని విడవటం వలన, దేవుని స్థానాన్ని విడిచిపెట్టడం వలన, దేవుని మార్గాన్ని వదిలిపెట్టడం వలన మనం కూడా అంతే. డబ్బున్నప్పుడే దేవుని సన్నిధిని మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధి రావటం కానీ దేవుని మాట వినటం కానీ మనం మర్చిపోకూడదు అని అంటున్నాడు ప్రియమైన దేవుడలారా. కానీ డబ్బు ఉన్నప్పుడు దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు ఇంకా నిన్ను వర్తల చేస్తాడు, ఇంకా దేవుడు నిన్ను దీపిస్తాడు, ఆకాశమునంటంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుడలారా, దావీదు ఏం చేశాడు తెలుసా, అంటున్నాడు కదా, ప్రభువా నా కుటుంబమును నీవు ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిది. ఆయన ఏ స్థానంలో ఉండి ప్రభుని స్తుతిస్తున్నాడో తెలుసా, ఆయన రాజుగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఆయనకేం తక్కువ అవుతుంది, ఆయనకేం కొదవలేదు, ఆయనకు సమస్తము సమృద్ధిగా ఉంది,
అలాంటి సందర్భంలో ఆయన ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదుని దేవుడు హెచ్చించాడు. మరి నీవు కూడా నీవు కలిగిన దానిలో నుంచి ప్రభుని స్తుతించే వారిగా నీవు ఉండాలి. ఏమండి, దేవునికి ఇష్టడిగా ఉండటం వల్లనే నీకు ఆ స్థితి వచ్చింది. కనుక దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు, దేవుని పనిని నువ్వు మరిచిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. వాళ్ళు ఏం చెప్తారు, దుష్టులు ఏం చెప్తారు తెలుసా, సినిమాకి వెళ్దాం పద. ఏమంటారు, సినిమాకి వెళ్దాం పద, అక్కడికి వెళ్దాం పద, అదిగో అక్కడ తిరణాలు ఉంది, ఆ తిరణాలకి వెళ్దాం పద, లేకపోతే ఇక్కడ ఇది ఉంది, ఎక్కడికి వెళ్దాం పద అని లేనిపోయి అన్ని కూడా కల్పించి ఏం చేస్తుంది తెలుసా, నీవు కొంచెం ఆలోచిస్తావు అంటావు. ఏమన్నా తెలుసా, అమ్మో ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చెప్తారు, తర్వాత నేను కూడా వస్తా అంటారు. అబ్బో ఇతను కూడా వస్తాను అన్నాడుగా అని ఏం చేస్తాను తెలుసా, మనం ఉన్న ప్రార్థన మానేస్తాం, తర్వాత వస్తాడంటావా, రాడు, తర్వాత రాడు ఇక అతను, నిన్ను రానీడు తను కూడా రానీడు. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా, దుష్టులు ఆలోచనలు అనేకంగా ఉంటాయి. దుష్టుల ఆలోచన అంతా కూడా ఈ లోకానికి సంబంధించినవిగా ఉంటాయి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటారు, పరలోక సంబంధం అనేటువంటి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మరి మనం ఏం చేయాలి అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఎవరెవరు నడవద్దు, కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఉండాలి, పిల్లలు అలాగే ఉండాలి, పెద్దవాళ్ళు అలాగే ఉండాలి, వృద్ధులైనా అలాగే ఉండాలి. దుష్టులు, దుష్టుడు పాడు చేసేవాడు, దుష్టుడు అంటే ఏంటమ్మా, పాడు చేసేవాడు. ఆ పాడు చేసేవాడి సహవాసం మనం పట్టకూడదు. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చేరుపుతుందంట. నీ జీవితం చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా, నీవు దుష్టుడిని మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా, దుష్టుడు నిన్ను పాడు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా. నీవు దుష్ట సాంగత్యం చేసావు కనుక దుష్టుడు నిన్ను పాడు చేసేస్తున్నాడు, నీ స్థానం నుంచి ఇంకా దిగజారది చేస్తున్నాడు. ప్రియమైన దేవుడలారా, చెట్టు అనేదంట రోజు ఒక రకంగా ఎదిగితేనే ఏమవుతుంది, ఫలించింది, లేకపోతే ఫలించదు. కనుక మరి మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటండి, ఎదుగుతున్నామా దిగజారిపోతున్నామా, గమనించండి, ఎదుగుతున్నామా దిగజారిపోతున్నామా. ఎదిగేవారిగా ఉండాలి. ఏం చేయాలంటండి, ఎదిగేవారిగా మనం ఉండాలి. ఎదగటం అంటే ఏంటో తెలుసా, అన్ని విషయాలలో దేవునిలో మనం ఏం చేయాలి, ఎదుగుతూ ఉండాలి. దేవుళ్ళు ఎదిగితే శారీరకంగా నీవు ఎదుగుతా. మళ్ళీ అంతేకాదు, నువ్వు తీసుకునే తీర్మానాలు కూడా అవి ఫలిస్తాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు చేయదంతయు సఫలమవుతుంది. సఫలమవ్వాలంటే చాలాసార్లు మనం ఏదేదో చెయ్యాలనుకుంటా ఉంటాం, కానీ అవి మాత్రం సఫలమవ్వవు. ఎందుకని, ఏమండి ఎందుకని చెప్పండి, ఎందుకని, మన ఆలోచనలు దుష్టుని యొక్క ఆలోచనలుగా ఉన్నాయి, ఇంకెలా సఫలమవుతాయి అసలు. సఫలం అవ్వాలి అనంటే నువ్వెప్పుడైతే నీటి కాలువల యోరనో నాటబడిన చెట్టు వలె ఉంటావో అప్పుడు సఫలమవుతాయి, అప్పుడు నెరవేరుతాయి. నెరవేరాలంటే ఏం చేయాలో తెలుసా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక. ఇంకేమన్నాడు, పాపుల మార్గమున చాలా మంది పాపులు ఉన్న చోట ఉంటారంట. ఏమండి పాపులు లేకుండా ఎంతమంది లేదండి, అందరు పాపులే కదండి అనుకోవచ్చు. అంటే ఏంటో తెలుసా, సినిమాకి వెళ్దాం రా అంటే ఆ మార్గంలోకి వెళ్ళకూడదు నువ్వు, అది దాని అర్థం. ఏమండి ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పని చెప్పినప్పుడే నువ్వు చేయకుండా ఉండడమే అదే పాపుల మార్గం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఏమన్నా తెలుసా, మరి ఇలాగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయాలి అని అంటే ఏమోలే భర్త చెబుతున్నాడు కదా దానికి సహకరిద్దాంలే ఏకీభవిద్దాంలే అనుకుంటే ఏమైంది, పాపుల మార్గంలో ఉండడం నడిచినట్టేగా. ఏమండి
నయోమి సంగతి ఏమైంది? నయోమి సంగతి ఏమైందండి? తన భర్త చెప్పాడు, ఇదిగో పలాన మోయాబు దేశానికి వెళ్దాం అని చెప్పిన తర్వాత ఈమెం చేసింది? గొర్రె తలకాయ ఊపినట్టు ఊపింది. ఊపిన తర్వాత ఏం జరిగింది? భర్తను పోగొట్టుకుంది మొట్టమొదట, తర్వాత ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకుంది. మరి సంగతి ఏంటి? భర్త చెప్పినా సరే సరే ఏం చేయాలో తెలుసా? అది మంచా చెడు అనేది ఆలోచించవలసిన అటువంటి ఆలోచన నీకు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు గనక, నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తివి గనక, మరి నిజంగా నిన్న అంతా కూడా అలాగా చేయటం వలన దానికి కాదని అన్న తర్వాత నిన్న టాపి మేస్త్రి వచ్చాడు. టాపి మేస్త్రి వస్తే మూలమాటం వేస్తుంటే కరెక్ట్గా అట్టగి వచ్చేసేసింది. మూలమట్టానికి ఉండే దారాలు ఏంటి అంత కరెక్ట్గా ఎప్పుడు ఉండదు. సహజంగా దారాలు మామూలుగా బట్టేసేసి కట్టారు. మూలమట్టం వేసి చూస్తే ఎలాగుందో తెలుసా? కరెక్ట్గా ఒక్క నూలు కూడా తేడా లేకుండా ఉంది. ఎందుకని? అంతే, దేవుణ్ణి అవకాశం కల్పించేసాక దేవుడు ఉంటాడు అక్కడ అన్ని. అక్కడ ఎలాంటి వంకర్లు టెంకర్లు లేకుండా అంత కరెక్ట్గా సుసాయిగా గుచ్చి కొలత పడితే కరెక్ట్గా వచ్చేసింది. అంటే అక్కడ రిస్క్ లేదు. ఏమండి? అక్కడ రిస్క్ లేదు, కష్టపడే పని లేదు. కారణం ఏంటంటే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాక. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? శంకుస్థాపన చేసేటప్పుడు మరి నవధాన్యాలు అయ్యారన్న. ఏ ధాన్యాలు అమ్మా? ఏ ధాన్యాలు? నవధాన్యాలు అంట. మాకు ఏ ధాన్యాలు అవసరం లేదయ్యా, ప్రార్థన చేసి నేసరక్తమేనయ్యా అని చెప్తే ఇక వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇక వెక్కిరింతలుగా చూస్తూ ఉంటారు, ఎగతాళిగా చూస్తూ ఉంటారు. కానీ బైబుల్ నవధాన్యాలు ఏమని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పబడలా. ఏం చేయమన్నాడు? అన్నాడు యాకోబు, యాకోబు ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఆయన పడుకున్న తర్వాత ఒక రాయిని తీసి తలగడగా చేసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? అతనికి గాఢ నిద్ర కలిగింది. గాఢ నిద్రలో ఒక దర్శనం వచ్చేసింది. ఆ దర్శనంలో ఉన్నట్ట దేవదూతలు కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టుగా అతడు చూశాడట. చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క రాయి మీద తెల్లవారినప్పుడు యాకోబు లేచి తీసి స్తంభముగా నిలిపి ఏం పోసాడమ్మా? ఏం పోసాడు? నవధాన్యాలు వేసాడా? నవధాన్యాలు వేయలా. తెలియని వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, హిందూ ఆచార ప్రకారం ఏదో చెప్తా ఉంటారు. మరి అలాంటి సందర్భంలో నువ్వేం చేస్తున్నావు? నీవు కూడా వాళ్ళ మాటకు లాగనే పానిలే దేనికి దానికే అని అనుకుంటున్నావా? ఏం చేస్తారు కొంతమంది? ఏం చేస్తారు తెలుసా? సిద్ధాంతం తీసుకొని చూపిస్తూ ఉంటారు. ఏమండి సిద్ధాంతులకు ఏం తెలుసు? అసలు సిద్ధాంతులకు ఏం తెలుసు? దేవునికి తెలుసు సమస్తం కూడా. దేవునికి తెలుసు, దేవునికి తెలియకుండా అనుకోవాలంటే వాళ్ళకి ఏం తెలిసిందా అసలు? ఏమండి దేవునికి తెలుసు అంత ప్లాను. ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే అది అంత ఆశీర్వాదకరంగానే ఉండిద్ది, దీవెనకరంగానే ఉండిద్ది. అప్పుడు ఆ రాయిని స్తంభముగా నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఇది బేతేలు అనబడును అని అన్నాడు. చూసారంటండి, ఆ స్థలమునకు బేతేలు. ఇది పరిశుద్ధ స్థలమే కాని వేరొక స్థలము కాదని గుర్తించి ఆ పని చేశాడు. ప్రియమైన దేవుడలారా, కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. అప్పుడు యేసు రక్తం వేసి ప్రార్థన చేసిన తర్వాత అంత కూడా సవినయంగా మంచిగా జరిగింది. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేవు. అసలు అంతకు ముందు అయితే ఈరోజు కాదండి అని అన్నాడు. ఈరోజు కాదు, కానీ దేవుడు జరిపించాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయడానికి నీ మనసు ఒప్పుకున్నప్పుడే దేవుడు అన్ని సమకూరుస్తాడు. అంతే,
దేవుడు అన్ని సిద్ధపరుస్తాడు అంతే. కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఇక అన్ని ప్రశాంతంగా వీళ్ళు చేసేయని చేస్తానే ఉంటారు. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఎవరి కోసం చేస్తున్నావు? దేవుడి కోసమా లేకపోతే ప్రజల కోసమా? ప్రజల పూర్తి చేసేది ఇల్లు, దేవుడు పూర్తి చేసేది. దేవుడు ఏమన్నాడు తెలుసా, యెహోవా ఇల్లు కట్టించినట్లా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కట్టించాలని చూడాలి, దేవుడు పూర్తి చేయాలని చూడాలి. అది ఎంతో అద్భుతంగా పూర్తయింది. అంతేకాదు ఆ ఇల్లు కూడా, ఆ ఇల్లు కూడా ఎలా ఉండిందో తెలుసా, ఆశీర్వాదకరంగా ఉండింది. మొన్న ఒక ఇంటి కొరకు ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ఇదిగో పలానా తారీఖును కనుక నువ్వు ఓపెన్ చేస్తే అమ్మా అది చాలా ఆశీర్వాదకరంగా ఉండిద్ది అని చెప్పాం. అని చెప్తే ఏమన్నా తెలుసా, అలాగేనండి ఆ రోజే చేద్దాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఏది కొదవ లేకుండా దేవుడే పోషిస్తున్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అది దేవుని కార్యం, అది దేవుని మేలు. గొడవలు లేకుండా, చికాకులు లేకోకుండా, పోట్లాటలు లేకుండా, ఏమండి కరువు లేకుండా. ఏంటి ఒకళ్ళు ఇల్లు కడతారు, ఇంట్లో అడుగు పెడితే చాలు ఏందో వచ్చేసింది అందరికీ ఎట్లా ఉండేది, మైండ్లోనే చికాకుగా ఉండట్టుండిద్ది. ఏమండి చికాకుగా ఉండి అందరు చెదిరించుకుంటా ఉంటారు లోపలికి వెళ్ళగానే. ఈళ్ళ ఏం చెట్టు చెదిరించుకుంటాడు, ఈళ్ళు కూడా చెదిరించుకుంటాడు. అప్పుడు పిల్లల మీద చెదిరించుకున్నాడు, పిల్లలు కూడా చెదిరి, పిల్లలు కూడా చెదిరించుకుంటారు, అందరూ చదివించుకొని చదివించుకొని ఏమైపోయింది తెలుసా, పెద్ద గొడవ అయిపోయింది. అది ఏంటి ఇల్లు? ఇల్లు అనేది అంట మనిషికి ప్రశాంతతను ఇవ్వాలంట, ఇల్లు అనేది మనిషి క్షేమకరంగా ఉండాలంట, ఇల్లు అనేది వారికి కాపురిగా ఉండాలి, వారిని కాపాడేదిగా ఉండాలంట. ఎటబడి దాన్ని చేస్తే ఇల్లు నీకు అట్ట ఉండదు. దేవుడు నీకు ఇవ్వాలంటే దేవుని ఇష్ట ప్రకారంగా చేయి. దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తే దేవుడే చూసుకుంటాడు. ప్రిమాన దేవుడు ఉండలేరా, దేవుడే చూసుకుంటాడు. ఒకసారి భూషణ్ గారు వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి చంటి పెళ్ళి ఏ రోజు చేయాలో ముందు ప్రార్థన చేయండి అని అన్నారు. ప్రార్థన చేయండి అంటే ముందు చెప్పినట్టు చేస్తారా చెప్పన్నాను. ఏమన్నా చెప్పినట్టు చేస్తారా? ఆ చేస్తామయ్యా. ఆ పెళ్లి కొడుకు కూడా చెప్పాం, అయ్యా చేస్తారా చెప్పినట్టు, అది మీ ఇష్టం ఏమైనా జరిపించుకుంటారా? మీ ఇష్టం జరిగేటప్పుడు ప్రార్థన చేయటం అనవసరం, అంతే కదా. మళ్ళీ దేవుడిని పెద్దగా పిలవటం ఎందుకు అని అంటే లేదు దేవుడు చెప్పింది చేస్తామన్నారు. సరే అయితే ఏం జరిగిందో తెలుసా, 26వ తారీఖు ప్రారంభం నుంచి జరగాలి అని అన్నాడు. జరగాలన్న తర్వాత ఏం జరిగింది, 26 ఆదివారం వచ్చింది, 26 ఆదివారం వచ్చింది, 26 ఆదివారం వస్తే ఎలాగా అయినా సరే అది ప్రారంభం జరగాలి అని అన్నది. అక్కడ ఫంక్షన్ హాల్ ఖాళీ లేదు, ఏం చేయాలి మరి, 26 ఖాళీ లేదు ఏం చేయాలి? దేవుని మహాకృప చొప్పున ఏం జరిగిందో తెలుసా, ఏదేమైనా దేవుడు చెప్పిందే చేయాలన్నప్పుడు పెళ్లి కొడుకు దగ్గర ఏమన్నారు తెలుసా, పెళ్ళి మా ఇంటికాడ జరగాలన్నారు. పెళ్ళి మా ఇంటికాడ జరగాలి. సరే ఏం జరిగిందో తెలుసా, 27వ తారీఖు అక్కడ, 26 ఎక్కడ, 26కి ప్రధానం వచ్చేసింది. ప్రధానం వస్తే అప్పుడు ఏమవుతున్నట్టు, 26 ప్రారంభించినట్టేగా. దేవుడు అన్నాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తొలగిపోతాయి అంతేనా అన్నాడు. ఏం కావాలో అన్ని సిద్ధపరుస్తానన్నాడు. పెళ్ళి అనుకున్నారు ఇక అంతే, అన్నీ ఒకదాని మీద ఏమంటా ఒకదాని మీద ఏమంటా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లక్షల్లోనే డబ్బులు ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసే మేలు అంత గొప్పదనం ఉంది. ముందు దేవుడు చెప్పింది చేసేవారిగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞను మీరటానికే సాతానుడు అనేకమైనటువంటి ఆటంకాలు తీసుకొస్తాడు, అయినా సరే వాళ్ళ మాట మనం వినకూడదు. ముందు దేవుడు చెప్పింది నెరవేర్చినప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ వచ్చిన అబ్బాయి ఎంత చక్కగా చూసుకుంటాడు తెలుసా చంటిని, చాలా చక్కగా చూసుకుంటామంటాడు. కనుక మరి మనం ఏం చేయాలి తెలుసా, దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. మనం చెయ్యాలి, అది మనకు మేలు, అది మనకు దీవెన.
నీకు దీవెన కావాలంటే దేవుడు చెప్పింది మనం చేయాలి. అప్పుడు ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కొంతమంది అనుకుంటారు, అయ్యా మీ వల్లనే మేము బతుకుతున్నాం అయ్యా, మీ వల్లనే బాగుపడ్డానయ్యా, మీ వలన అంటూ ఉంటారు. అవన్నీ ఒట్టి మాటలు. ఒకళ్ళ వలన ఒకళ్ళు బాగుపడరు. ఎవరి వలన? దేవుని వలన. ఎవరి వలన అంటండి? దేవుని వలన బాగుపడతారు. దేవుని వలన ఒక వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే మనుషులు వాడుకుంటాడు దేవుడు. మనుషులు కాదు రావాల్సింది ఘనత. ఎవరికి రావాలి? దేవునికి రావాలి ఘనత. దేవునికి రావాలి. ఎప్పుడైతే దేవుని కోసం ఘనత, దేవుడు ఇంకా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇంకో మాటను చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 44:4 చదువుకుందాం. గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు తన చేతిలో రాసి చాలు చాలండి. ఇక్కడ చూసారటండి, దేవుని బిడ్డలుగా జీవించే వారు ఎలా ఉంటారో అక్కడ మనకు వ్రాయబడింది. ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం తెలుసుకుందాం, చూడండి. ఆదికాండం 39:3 చదువుకుందాం. యెహోవా అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయననియు చూచినప్పుడు యోసేపు మీద చాలు చాలు అంటండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు చేసినదంతయు సఫలమైందని ఎవరు గుర్తించారు తెలుసా? రాజుగారు. ఫరో అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రియమైన దేవుడిలాగా. ఫరో అంటే ఐగుప్తి రాజులకు ఇచ్చేటువంటి పిరుదులవి. మరి అలాంటి రాజే మాట్లాడుతున్నాడు. ఏమైనా తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారు, దేవుని మాట వినేవారు, దేవునికి లోబడేవారంట. ఏం చేస్తారు తెలుసా? వారు చేసేదంతా కూడా సఫలమవుతుందని ఎదటి వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారు ఇక అంతే. వారిని వంటి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే. ఏం జరిగిందంట? రాజుగారి కంట ఈ యొక్క యోసేపు మీద కటాక్షం కలిగిందంట. ఏం కలిగిందంట అండి? కటాక్షం కలిగిందంట. కటాక్షం అంటే జాలి, కటాక్షం అంటే కనికిరం, కటాక్షం అంటే దయ. దయ కలిగిందంట. ఎవరి మీద? యోసేపు మీద. మరి నీకు కూడా ఎదుటి వారికి దయ కలగాలంటే ఏంటో తెలుసా? నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలి. నీ ఇంటిలో కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి సమర్పించుకుంటే చాలు, దేవునికి ఒప్పుకుంటే చాలు, దేవునికి నీ మనసును ఇస్తే చాలు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చేసేదంతా కూడా సఫలపరిచినప్పుడు దేవుడు నీ భర్త మనసును కూడా మారుస్తాడు, నీ బిడ్డల మనసును కూడా మారుస్తాడు, నీ వంటి పడినటువంటి వాళ్ళ మనసులు కూడా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని కూడా నీ దగ్గరకు నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో తెలుసు అంటండి? నీవు చేసేదంతా కూడా సఫలమైనప్పుడు. నువ్వు చేసేదంతా ఎదురవుతుంది అనుకో, ఏమో చెప్పిందంతా ఎదురొచ్చింది, ఏమో మాట వినబోకనా అంటారు. అనరా? ఏమండి రెండోసారి వింటారా? అసలు వినరు. ఎదుటి వాళ్ళు ఎవరైనా వింటున్నా వినీరు. ఎందుకని? అన్ని ఎదురు వస్తున్నాయిగా, కలిసి రావట్లా. మనిషికి ఎప్పుడు కలిసి రావాలి? ఏం రావాలి? కలిసి రావాలి. కలిసి రావాలంటే ఏం చేయాలి? దేవుని మాటకు లోబడే మనసు మనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు చేసేదంతా కూడా సఫలమైందంట. అప్పుడు యెహోవా బిడ్డని లేకపోతే యేసయ్య బిడ్డని అని
మారు పేరు పెట్టుకుంటారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సైన్యముల అధిపతికి యెహోవా నీకు దేవుడిగా ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆఖరికి ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 1:7-8 చదువుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి అంతటి చొప్పున చేయవలెను. చూసారంటండి ఏమంటున్నాడు తెలుసా? నిబ్బరం కావాలి. ఏం కావాలంటండి? నిబ్బరం కావాలి. చాలా మందికి కలవరం ఎక్కువ. ఏమ్మా కలవరం ఎక్కువ, భయం ఎక్కువ. ఏమండి దేవుడు అంటున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎందుకో తెలుసా? నేను యెహోవా మోషేకు ఆజ్ఞాపించమని కూడా ఆయన చేశాడు, నీవు కూడా అలా చేస్తే ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. మోషేకు తోడయ్యున్న దేవుని నేను కూడా నీకు తోడయ్యుంటా. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? మరి మనం నిద్రపోతా ఉండాలా? జాగ్రత్త కలిగి ఉండాలి, ధైర్యంగా దేవుని చిత్తం నెరవేర్చే టైంకి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే సమయానికంట నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు చూడండి, నేను శంకుస్థాపన చేసేటప్పుడు మరి తన భర్త అట్లా అంటుంటే తను ఏం చేసింది? ధైర్యంగా నిలబడింది. అవునా కదా? ధైర్యంగా నిలబడింది. అవునా తెలుసా? మహా ఇస్తే వాళ్ళు ఎంత ఇస్తారు? ఇచ్చిన ఇల్లు పూర్తయితే పూర్తవుదు, మరి వాళ్ళ మాట ఎందుకు వినాలి అని ఏం చేశారు తెలుసా? దేవుని కోసం దేవుడు పూర్తి చేయాలి. అయ్యో ఎవరు పూర్తి చేయాలి? దేవుడు పూర్తి చేయాలి. కనుక దేవుడు చెప్పింది మనం చేద్దాం అని నిలబడ్డప్పుడు దేవుడి అలాంటి సమయాల్లోనే ధైర్యం కావాలి, అలాంటి సమయాల్లో నిబ్బరం కావాలి. అలాంటి సమయంలో నువ్వు ధైర్యం కలిగి నువ్వు నిలబడ్డప్పుడంట దేవుడే తన కార్యములను జరిగించుకుంటాడు. దేవుడు పూర్తి చేస్తాడమ్మా, దేవుడు పూర్తి చేస్తాడు. ఇస్తానన్న వాళ్ళే అక్క బలేదా ఎన్నొక్క మాట నాకు చెప్పినట్టు బాగుండేది కాక అంట. ఏమ్మా నేను మొన్న చెప్పాకమ్మా, ముందే చెప్పాక అంటే ఏమంటారు? అప్పుడెప్పుడో చెప్పావనుకో, ఎన్నొక్క మాట అనాల్సింది నువ్వు నాతోటి. చూసారా ఎలా తప్పించుకుంటారు? మనుషులు తప్పించుకొని తిరిగేవాళ్ళు, మనుషులు నీకు మేలు చేసేవారు కాదు. కనుక మరి మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలి? యెహోషువకు అంటున్నాడు, యెహోషువా నీవు బాగా ఉండాలి అని అంటే, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అంటే, నీవు గొప్ప రాజుగా చేపడాలి అని అంటే, ఇజ్రాయేలును నడిపించే నాయకుడిగా నీవు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ధైర్యముగా నిబ్బరము కలిగి ఉండాలి. మరి నువ్వు కూడా ధైర్యముగా ఉంటావా? దేవుడు చెప్పినటువంటి వాటి విషయాల్లో నెరవేర్చేటువంటి విషయాల్లో నువ్వు ధైర్యముగా ఉంటే చాలు. నీవు నిబ్బరము కలిగి ఉండి దేవుడు చెప్పిందే నీవు చేసుకుంటూ వెళ్ళు, దేవుడే అద్భుతం జరిగిస్తాడు. ప్రియమైన దేవుడలారా, ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. అలాంటి కార్యం నీ జీవితంలో జరగాలి అంటే, అలాంటి అద్భుతాలు నీ జీవితంలో చూడాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి దేవుని చిత్తం చేసే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగిన మనస్సు నువ్వు కలిగి ఉంటే చాలు, దాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడమ్మా. ఎనిమిదే వచనం కూడా చదువుకుందా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చూసారంటండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? అమ్మేము ఎలాగే ఉండాలి వాణి, పిల్లలు ఎంతసేపు అని మోకాళ్ళ మీద ఉంటారు, వాడు పిల్లలే పెద్దోళ్ళ మనమే ఉండలేకపోతున్నాం అని ఏం చేస్తారు తండ్రి? వాణి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇదేంటది?
తప్పిపోవడమా లేదా నెరవేర్చినట్ట? తప్పిపోయా. తప్పిపోతే ఆ పిల్లాడు ఇప్పుడు ఇది తీసుకుంటాడు, అబ్బో ఇది దీపాలు లేకుండా ఏర్కొని ఏం చేస్తాడు తెలుసా? వాడికి ఇష్టం లేనప్పుడల్లా మారమే చేస్తానే ఉంటాడు. ఇష్టం లేనప్పుడల్లా మారమేసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డాడీ అంటాడు. డాడీ వచ్చి ఏం చేస్తాడు? పోనీలే అమ్మా, ఏంటమ్మా అంత శిక్షిస్తావు పిల్లోడిని? పిల్లోడికి మళ్ళీ ప్రేమ లేకుండా చేయటం మళ్ళీ ఇదంతా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయినా తల్లి అయినా సరే నీవు ఒకటిగా ఉండి బిడ్డలను చక్కటి మార్గంలో నడిపించాలి. లేకపోతే వాడు ఎన్నో వంకర మార్గాల్లో నడుస్తారా? రేపు రోజు నేడవలసి వస్తుంది. కనుక నీవు ఆ స్థితిలో ఉండకూడదనంటే నీ పిల్లలకు ఎలా బోధించాలో తెలుసా? సంఘానికి ఎలా బోధించాలో తెలుసా? ఇదిగో నేను నీకు చెప్పినవన్నీ కూడా బోధింపక తప్పిపోకూడదు. ఏంటండమ్మా? దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం. ఇప్పుడు ఆరాధన 11 వచ్చింది, 11 వస్తే పర్వాలేదు, ఇలా పని కాలేదు అనుకుంటే సరిపోద్ది. మొదలు ఖచ్చితంగా ఆ ప్రకారంగా. ఏ ప్రకారం తెలుసా? ఏమ్మా ఒక విషయం చెప్తున్నాను వినండి, మీ బ్లౌజ్ 5,000 రూపాయలు పెట్టుకున్నారు. 8,000 రూపాయలు? 5,000 రూపాయలు పెట్టుకున్నారు. 5,000 రూపాయలు పెట్టుకొని దానికి మరి స్టిచ్చింగ్ ఛార్జ్ ఎంత? 7,000 రూపాయలు. ఎంత? 7,000 రూపాయలు. మొత్తం ఎంత అయింది? 12,000 అయింది. ఆమె మెషర్మెంట్ తీసుకుంది. ఆమె మెషర్మెంట్ తీసుకుంటే ఏదో ఆలోచిస్తా, 12 అంగుళాలు అనుకో, 15 అంగుళాలు పెట్టింది అనుకో. ఏమ్మా 12 అంగుళాలు అనుకొని 15 అంగుళాలు రాసుకొని 15 అంగుళాలతో కట్ చేసింది అనుకో, ఎట్టా ఉండిద్ది అది? ఏమ్మా నీ బాడీ ఉన్న మెషర్మెంట్తో కాకుండా వేరే మెషర్మెంట్తో కట్ చేసి నువ్వు 8,000 పెట్టినా సరే అది వేసుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడదు. దేవుని వాక్యం కూడా అంతే, దేవుని మాటలు కూడా అంతే. ఎంతో విలువైన మాటలు, 1,000,000 రూపాయల మాటలు. ఈ 1,000,000 రూపాయల మాటలు అంట ఏంటో తెలుసా? నీవు ధరించుకోవటానికే ఈ మెషర్మెంట్ ఉంది. ఈ మెషర్మెంట్ ప్రకారంగానే ఈ వాక్యాన్ని మన దేహానికి ధరించుకోవాలి. రాత్రి వాక్యం మనం తెలుసుకున్నాం, క్షయమైన ఈ శరీరానికంట ఈ క్షయమైన శరీరం అక్షయమైన శరీరంగా మార్చబడాలి. అంటే ఏంటో తెలుసా? అక్షయమైన శరీరాన్ని అంట దీనికి అమర్చాలి. దేనికంటమ్మా? క్షయమైన శరీరానికి అమర్చాలి. ఈ శరీరానికి అమర్చేటప్పుడు ఒకటి ఇంత బారు, ఒకటి ఇట్ట కొరసగా ఉందనుకో, ఎట్టుండిది? సెట్ అవ్వదు. సెట్ అవ్వనప్పుడు ఏం చేస్తాం? అబ్బాయి నాకు అన్ఈజీగా ఉందండి, ఇది కుదరదండి అని ఏం చేస్తాం తెలుసా? దాన్ని తీసేస్తాం. కానీ దేవుడే నీకు సూటబుల్ అయిన మాటలే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేయగలిగే మాటలే చెప్తున్నాడు. ఏమ్మా నువ్వు చేయగలిగే స్థితిలో ఉన్నావు కనుకనే దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. కనుక మరి మనం ఏం చేయాలి తెలుసా? వాటిని మనం చేసేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకు వాటిని సూటబుల్గా మనకి ఇచ్చినప్పుడు మనం వాటిని అమర్చుకొని ఏం చేయాలో తెలుసా? క్షయమైన వారిగా మనం ఉండద్దు, అక్షయమైనటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని యెహోషువ అంటున్నాడు, యెహోషువ తెలియజేస్తున్నాడు. చదువు పైన వచ్చిన ఏం చేయాలంటమ్మా? ముందు ఎవరు జాగ్రత్త పడాలమ్మా? ముందు ఎవరు జాగ్రత్త పడాలి? చెప్పేవాళ్ళు జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? చెప్పేవాళ్ళు జాగ్రత్త పడాలి. వీళ్ళలో ఎలాంటి చౌకు పిరిగితనమో లేకుండా నువ్వేం చేయాలో తెలుసా? కరెక్ట్గా ఇలాగా చెయ్యాలి అని అంట నువ్వు జాగ్రత్త పడి
దివారాత్రము చూసారంటండి, మార్గం ఏమైందండి, వర్ధిల్ల చేసుకుంటామంట. చూసారా, ఇలాంటి జీవితం నీకు రావాలి అంటే, ఇలాంటి జీవితంలో నువ్వు ఉండాలంటే, యవనస్సులైనా యవనరాండైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే, దేవుని వాక్యం అందరికీ ఒకటి, దేవుని వాక్యం అందరికీ ఒకటి. ఇప్పుడు చూడండి, అందరికీ ఈ రక్త మాంసాలు ఇచ్చాడే ఇవ్వలేదా? ఇవ్వకుండా చిన్నవాళ్ళు కదా వదిలేస్తే, ముసలివాళ్ళు కనుక వదిలేస్తే, దేహం ఆకారం ఆనిచ్చి వచ్చింది, మళ్ళీ వృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది రాదు. కనుక దేవుని వాక్యము అందరికీ ఒకటే ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా పాటించే వారిగా మనం ఉండాలి. అలాగుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రదించనుగాక. ఆమేన్. అందరికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందా. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నా, నీవు వర్ధిల్లాలి అనంటే, నువ్వు దీవించబడాలి అనంటే, నీవు చేయనిదంతా నీవు సఫలమవ్వాలి అనంటే, దేవుడు చెప్తున్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. ధర్మశాస్త్ర దివారాత్రాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు. ఇంత మటుకు నీ బిడ్డలు చేసిన ప్రార్థనను మీ సన్నిధి చేర్చుకొని, నీ బిడ్డలు నా ప్రభువా నీటి కలవలు ఎవరు నాటబడిన చెట్టు వలె, తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె, అతను చేయనిదంతా సఫలపరచబడేటువంటి బిడ్డగా మీ బిడ్డలను వాడుకున్నాను. మీ బిడ్డలను వాడుకోనండి. అలా ఏసేపును వాడుకున్నారు, అలాగే యోషువను వాడుకున్నారు, మమ్మల్ని కూడా మీరు వాడుకొని, మా బిడ్డలను, మా భర్తలను, మా యొక్క కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను నా ప్రభా మీరు వాడుకొని, మా బంధువులు స్నేహితులందరినీ కూడా వాడుకొని, నీ కృప్త నింపి బలపచ్చమాయి పొందమని ఈ ప్రార్థనని సన్నిధి చేర్చుకొని, ప్రార్థన ప్రకారంగా నాయన మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.